23వ తారీఖు మార్చ్ 2023న తీన్మార్ మల్లన్న పార్టీ ప్రకటిస్తానని తన క్యూనియస్ ఆఫీసులో మీటింగ్ మొత్తానికి 33 జిల్లాలకు సంబంధించినటువంటి కన్వీనర్లతోటి మొత్తానికి మీటింగ్ కండక్ట్ చేసుకొని పార్టీ యొక్క పేరుని వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకున్నటువంటి సమయంలో పార్టీ పెట్టాలనుకున్నటువంటి సమయంలో మల్లన్నని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఎందుకయ్యా అంటే మొత్తానికి ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఉందో, రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతూ ఉన్నారో, దానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఈడీ విచారణ జరుగుతూ ఉంటే మొత్తానికి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక ఏకైక వ్యక్తి ప్రతిరోజు జనాల ముందు కేసీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి మల్లన్న. ఎందుకంటే ఈ కేసులు కూడా చూసుకోవచ్చు, మొత్తానికి మేడిపల్లి పిఎస్లో నమోదైన కేసు ఏంటంటే సాయికరణ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయనే క్యూనియస్ ఆఫీస్ పైకి వచ్చిన తర్వాత క్లియర్గా అక్కడ తనను నిర్బంధించి దుర్భాషలాడుతూ కొట్టిరని, తన మెడలో ఉన్నటువంటి చైన్ని, అదేవిధంగా రింగు, చేతికున్నటువంటి రింగు, అదేవిధంగా మొబైల్ ఫోన్తో సహా వాళ్ళు తీసుకున్నారని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. అందులో A1గా సుదర్శన్ గౌడ్ ఎవరైతే న్యూస్ రీడర్ ఉందో, మార్నింగ్ న్యూస్లో చదివేటటువంటి సుదర్శన్ గౌడ్, అదేవిధంగా పరమేష్, ఆయన ఏంటంటే క్యూనియస్ ఆఫీస్లో ఏదైనా వీడియోస్ కానీ మొత్తానికి ఆయనే అక్కడుండి ఫైనల్ చేసుకొని అప్లోడింగ్ చేయడం కానీ ప్రతిదీ కూడా ఆఫీస్లో ఉన్నటువంటి కార్యకలాపాలు ఏదైతే ఉంటాయో ఆ పరమేష్ అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా A3గా రవీందర్, బండారు రవీందర్, ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుంచి కూడా మల్లన్న వెంటనే ఉంటూ పాదయాత్ర సమయం నుంచి కూడా వెన్నంటి ఉంటూ తన దగ్గరే ఉంటున్నటువంటి వ్యక్తి. క్యూన్యూస్ ఆఫీస్లో కూడా ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమం కూడా రవీందర్కి చెప్పేసి చేస్తారు కాబట్టి. అదేవిధంగా ప్రవీణ్, ఆయనే తీన్మార్ మల్లన్న వ్యక్తిగత కారు యొక్క డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్. అంటే అందులో ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులలో ప్రధానంగా వీళ్ళందరి పేర్లు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ సమయంలో ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా A6గా ఇంకా కూడా అదర్స్ ఉన్నారని కూడా మెన్షన్, తనకైతే పార్టీ పెట్టాల్సినటువంటి మల్లన్నను మాత్రం జైల్లో పెట్టిరు. మరి ఎవరి కోసం పెట్టిరనేటటువంటిది, ఎట్లా పెట్టిరనేటటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 72 రోజులు 71 రోజులు మల్లన్న జైలు జీవితం గడిపిన కూడా బయటకు వచ్చి ఒకటే చెప్పిండు, 100 సార్లు పెట్టినా కూడా నేను పోయి జైలు పోయి వస్తానని కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి చూడాలి, పార్టీ పెట్టాల్సినటువంటి మల్లన్న జైల్లో పెట్టిరు, మరి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నటువంటి అంశాన్ని